హైపోగ్లైసీమియా అంటే షుగర్ డౌన్ అవడం అని అంటాము. ఇది హైపోగ్లైసీమియా లక్షణాలు ఎలా ఉంటాయంటే చెమటలు పట్టేయటం, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండటం, ఏమైనా తినాలన్న ఆతృత రావటం, కళ్ళు బయర్లు కమ్మినట్టు అవటం, ఇలాంటివన్నీ హైపోగ్లైసీమియా లక్షణాలు అన్నమాట. సో హైపోగ్లైసీమియా ఎవరికి వస్తుంది? యూజువల్గా షుగర్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి షుగర్ డౌన్ అయిన సింటమ్స్ అవుతాయి. సో యూజువల్గా ఎందుకు అవుతుంది అంటే, చాలామంది ఏంటంటే మెడిసిన్ వేసేసుకొని వెంటనే తినకుండా ఏదో పనిలో పడిపోయి మర్చిపోవటం, తర్వాత ఏదో అవగేషన్లో ఉండటం, ఇట్లాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే షుగర్ మెడిసిన్ యాక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో యాడిక్వేట్ ఫుడ్ ఇవ్వలేదు అని అంటే అలాగైనా షుగర్ డౌన్ అవుతుంది అనమాట. సో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి షుగర్ మెడిసిన్ ఇచ్చే ముందే చెప్తాం అనమాట, 10-15 మినిట్స్లో ఫుడ్ రెడీగా ఉన్నారు తినేసేయాలి అని చెప్తాం. సో దట్ ఈస్ ద వన్ వే టు అవాయిడ్ హైపోగ్లైసీమియా. ఇంకోటి ఏంటంటే రొటీన్ కన్నా ఎక్కువ ఆ రోజు వాళ్ళకి ఏదో ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడము, ఇంటి పని భారం ఎక్కువ అవ్వటము, సో ఇలా ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పటికి కూడా పని భారం ఎక్కువైనప్పటికి కూడా కొంతమందికి షుగర్ డౌన్ అవ్వచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామనంటే, కాస్త మీరు ఎక్సర్సైజ్ చేయబోయే ముందే ఒక స్మాల్ స్నాక్ తీసుకొని మొదలెట్ పెట్టండి అని చెప్తూ ఉంటాము. సో దట్ ఈస్ ద అనదర్ వే ఆఫ్ అవాయిడింగ్ హైపోగ్లైసీమియా. షుగర్ డౌన్ అవటం అంటే కొంతమంది లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ ఉంటాయి, ఇప్పుడు గ్లిమిప్రైడ్ ఇలాంటివి ఏంటంటే లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా అవి యాక్ట్ అవటం మొదలెట్టిన టైంకి కొంతమంది మాకు కరెక్ట్గా ఈ టైంకి వస్తుందండి షుగర్ డౌన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే, మేము ఇచ్చే డైట్ చార్ట్ ప్లాన్ చేసేది కూడా అందుకే, టు అవాయిడ్ హైపోగ్లైసీమియా అనమాట. షుగర్ డౌన్ అయిన లక్షణాలని అవాయిడ్ చేయడం కోసం, అంటే ఇప్పుడు 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, మళ్ళీ 1 o'clock, 2 o'clock మీల్ అదే లంచ్ టైం పెట్టుకున్నారు, సో ఈ మధ్యలో 11-11:30 మధ్యలో స్మాల్ స్నాక్ డైట్ చార్ట్లో ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకోవటం అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇలా డైట్ చార్ట్ ఫాలో అవ్వకపోయినా కూడా వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే లక్షణాలు ఉంటుంటాయి. ఇంకొకటి, ఫ్రీక్వెంట్ షుగర్ డౌన్ అవుతుంది అనుకోండి, ఒకసారి వాళ్ళ డాక్టర్ గారిని సంప్రదించి ఇట్లా షుగర్ ఫ్రీక్వెంట్గా డౌన్ అవుతుంది, మెడిసిన్ డోసేజ్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆర్ షార్ట్ యాక్టింగ్, ఆర్ కొన్ని షుగర్ డౌన్ అయ్యే అంటే హై షుగర్స్ ఉన్న వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే మెడిసిన్స్ పెట్టాం, కొన్ని షుగర్ డౌన్ అవ్వగానే జస్ట్ షుగర్ కంట్రోల్లోకి వచ్చే మెడిసిన్, అట్లాంటి మెడిసిన్ మార్చడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ కూడా, కాస్త ఎల్డర్లీ ఏజ్ 70+ వాళ్ళకి ఏంటంటే షుగర్ డౌన్ అయితే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళకి లాంగ్ డయాబెటీస్ వల్ల వాళ్ళకి సింటమ్స్ ఉండవు, సడన్గా నైట్ టైము షుగర్ డౌన్ అయిపోయి తెలియకుండా ప్రమాదాలు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి 70+ వాళ్ళకి షుగర్ డౌన్ అవటం కన్నా ఒకటి 20-30 ఎక్కువ ఉన్నా పర్వాలేదు అని వాళ్ళకి స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ కూడా పెట్టమన్నమాట. సో అది మీకు ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా షుగర్ డౌన్ అవుతున్న లక్షణాలు ఉన్నాయనంటే డాక్టర్ గారిని మీట్ అయ్యి డయాబెటిక్ డోస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి.